మనము మేజర్లీ 8 ఇయర్స్ నుండి చేస్తున్న ఒకే ప్రోడక్ట్ అండి ఇది. ఓకే, దీన్ని ప్లీటెడ్ మెష్ అంటాము, రిట్రాక్టబుల్ మెష్ అంటాము. మేజర్లీ 32mm ప్రొఫైల్ వచ్చేసి మనం బాల్కనీస్ లో గానీ లేకపోతే లార్జర్ ఏరియాస్ లో ఉన్నప్పుడు ఈ 32mm ప్రొఫైల్ ప్రిఫర్ చేస్తాము. 25mm ప్రొఫైల్ వచ్చేసి మెయిన్ డోర్స్ కి గానీ విండోస్ కి గానీ లేకపోతే బాల్కనీ డోర్స్ అట్లాంటి వాటికి ఇది ప్రిఫర్ చేస్తాం. క్వాలిటీ వచ్చేసి ఇన్గార్డ్ అల్యూమినియం అండి, స్క్రాప్ అనేది మిక్స్ 100% అవ్వదు. ప్రొవైడ్ చేసే కలర్స్ వచ్చేసి 4 కలర్స్ అండి, టేక్ వుడ్, డార్క్ బ్రౌన్, వైట్ అండ్ హనీ గోల్డ్. ఇన్ కేస్ మీకు ఏదైనా మెష్ డామేజ్ అవ్వడం అట్లాంటిది ఏదైనా అయితే ఓన్లీ ఈ మెష్ వరకు చేంజ్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి డిఫరెంట్ ప్రోడక్ట్ అండి. ఇందాక చూసింది మనం మెష్ అది మస్కిటో పర్పస్. ఇది వచ్చేసి దీన్ని హనీకమ్ అంటే హనీకమ్ ప్రోడక్ట్. ఇది ఫ్యాబ్రిక్ మెటీరియల్. ఇది ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కొత్త సర్కు. ఈ రోజు మనం అయితే వచ్చేసామండి శ్రీ హనుమాన్ స్క్రీన్స్ దగ్గరికి. ఆల్రెడీ ప్రీవియస్ వీడియో కూడా మనం ఒకటైతే చేసినాము, చాలా మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది కస్టమర్స్ దగ్గర నుంచి. డైరెక్ట్గా విజిట్ చేయడమే కాదండి, చాలా ఊర్ల నుంచి కూడా వచ్చి ఇక్కడ నుంచి డైరెక్ట్గా పర్చేస్ కూడా చేసి తీసుకెళ్లారనమాట. అండ్ కొరియర్ కూడా చాలా మంది వాళ్ళకి కాంటాక్ట్ చేసి కూడా అయితే తీసుకెళ్లారు ఐటమ్స్ అనేవి. చాలా మంచి కస్టమర్స్ దగ్గర నుంచి కూడా మంచి రివ్యూస్ అయితే వచ్చాయండి. హాయ్ సార్, ఎలా ఉన్నారు? సో ఎలా అనిపించింది పోయింది సార్? లాస్ట్ టైం వీడియో చేసాం, మంచి రెస్పాన్స్ వచ్చింది. అండ్ అగైన్ ఇప్పుడు మనం ఫ్యాక్టరీలో చిన్న వీడియో షూట్ చేసుకొని నెక్స్ట్ కస్టమర్ విజిట్ చేసి కస్టమర్ ఫీడ్బ్యాక్ కూడా తీసుకుంటాం ఈ రోజు వీడియో. అండ్ మనకి ఫస్ట్ దీని కంప్లీట్ అడ్రస్ తెలుసుకోవాలి అనుకుంటే కనుక మనకి కుక్కట్పల్లి వై జంక్షన్ అండి, దాని పక్కనే ప్రశాంతి నగర్ ఉంటుంది అనమాట. కింద డిస్క్రిప్షన్ లో కూడా నేను అడ్రస్ అనేది డ్రాప్ చేస్తాను. ప్రైజెస్ పరంగా మనం కంపేర్ చేసుకుంటే కనుక ది బెస్ట్ ప్రైజెస్ ఏ ఉంటాయి, అన్ని కూడా హోల్సేల్ ప్రైజెస్ లోనే. ఓకే సార్, ఈ రోజు మనకి అసలు ప్రోడక్ట్ శాంపిల్ గా కూడా చూపిస్తాం. సో మనము మేజర్లీ 8 ఇయర్స్ నుండి చేస్తున్న ఒకే ప్రోడక్ట్ అండి ఇది. ఓకే, దీన్ని ప్లీటెడ్ మెష్ అంటాము, రిట్రాక్టబుల్ మెష్ అంటాము, ఆర్ జిగ్జాగ్ మెష్. అవును, దీనికి డిఫరెంట్ నేమ్స్ ఉంటాయి. ప్రోడక్ట్ వచ్చేసి ఇలా మెష్ అనేది వన్ సైడ్ కంప్లీట్లీ స్లైడ్ అయిపోతుంది. అవును. అండ్ ఇందులో మనకి 2 టైప్స్ ఉంటాయండి, ఒకటి 32mm ప్రొఫైల్ అంటాము, ఇంకోటి 25mm ప్రొఫైల్. రెండింటిలో మెష్ వస్తుంది, ప్రొఫైల్ థిక్నెస్ మారుతుంది. ఓకే, అంటే మేజర్లీ 32mm ప్రొఫైల్ వచ్చేసి మనం బాల్కనీస్ లో గానీ లేకపోతే లార్జర్ ఏరియాస్ లో ఉన్నప్పుడు ఈ 32mm ప్రొఫైల్ ప్రిఫర్ చేస్తాం. 25mm ప్రొఫైల్ వచ్చేసి మెయిన్ డోర్స్ కి గానీ విండోస్ కి గానీ లేకపోతే బాల్కనీ డోర్స్ అట్లాంటి వాటికి ఇది ప్రిఫర్ చేస్తాం. ఓకే, రెండు కూడా బెస్ట్ ఉంటాయా? రెండు యాక్చువల్లీ మనం వాడే అల్యూమినియం క్వాలిటీ వచ్చేసి ఇన్గార్డ్ అల్యూమినియం అండి, స్క్రాప్ అనేది మిక్స్ 100% అవ్వదు. అంటే ఈవెన్ 1% కూడా స్క్రాప్ మిక్స్ అవ్వదు, ప్యూర్ అల్యూమినియం తో చేస్తాం. కాబట్టి మీకు ఈ ప్రొఫైల్ వచ్చేసి 25mm పెడుతున్నా కూడా మీకు స్ట్రెంత్ అనేది తగ్గదు. ఇవి మనకి చూస్తుంది స్టార్టింగ్ సైజ్ ఆఫ్ ఫ్రేమ్స్ కదండి, స్టార్టింగ్ సైజ్. ఇది రెగ్యులర్ శాంపిల్ సైజెస్ అండి, శాంపిల్ సైజెస్. మినిమం మనము రెగ్యులర్లీ ఒక విండో వచ్చేసి 3x3 అంటే 3 ft by 3 ft అలా ఉంటుంది. డోర్ వచ్చేసి 3 ft by 7 ft గానీ, 3.5 ft by 7 ft గానీ. కస్టమర్స్ కొందరు కొంచెం ఇంకా పెద్ద పెట్టుకుంటారు, 4 ft or 5 ft, ఎలాంటి సైజెస్ అయినా మనం చేస్తాం. విడ్త్ లో వచ్చేసి మాక్సిమం 15 ft వరకు చేస్తాం, హైట్ లో మాక్సిమం 10 ft వరకు చేస్తాం. ఇన్ కేస్ కస్టమర్ మీ హైట్ కి, మీ హౌస్ లో ఉన్న ఇంటీరియర్ డిజైన్ కి తగ్గట్టు, మీ డోర్స్ కి తగ్గట్టు కూడా కస్టమైజేషన్ అనేది అవైలబుల్ గా ఉంటుందండి. దాని గురించి ఏమైనా డీటెయిల్స్ కావాలన్నా కూడా వాళ్ళ నెంబర్ కి అయితే కాంటాక్ట్ చేసి తెలుసుకోవచ్చు. యాక్చువల్లీ మేము ప్రొవైడ్ చేసే కలర్స్ వచ్చేసి 4 కలర్స్ అండి, 4 కలర్స్, టేక్ వుడ్, డార్క్ బ్రౌన్, వైట్ అండ్ హనీ గోల్డ్. ఈ 4 కలర్స్ మనము త్రూ కంపెనీ మనం ప్రొవైడ్ చేస్తాము. అంటే కస్టమర్ కి ఈ 4 కలర్స్ లో ఏదైతే మ్యాచ్ అవుతుందో, వాళ్ళ డోర్ కి నియర్ బై కలర్ ఏదైతే ఉంటుందో అది ఇస్తాం. అపార్ట్ ఫ్రమ్ దిస్ మనకి కొందరు కస్టమర్స్ డిఫరెంట్ కలర్స్ అడుగుతారు, లైక్ కొందరికి గ్రే కావాల్సి ఉంది, కొందరికి బ్లూ, కొందరికి గ్రీన్, అలాంటి కలర్స్ అయినా కూడా మేము ప్రొవైడ్ చేస్తాము. ఇదే కాకుండా వుడ్ లామినేట్ లో కావాలనుకున్నా కూడా అది కూడా చేస్తాం. ఓకే, మనకి ప్రైస్ పరంగా ఎలా ఉంటుంది సార్? మనకి ప్రైస్ పరంగా అంటే ఇది 25mm ప్రొఫైల్ వచ్చేసి 260 rupees పర్ స్క్వేర్ ఫీట్ అండి, పర్ స్క్వేర్ ఫీట్. ఓకే, అండ్ 32mm ప్రొఫైల్ వచ్చేసి 300 rupees పర్ స్క్వేర్ ఫీట్ ఇంక్లూడింగ్ ట్రాన్స్పోర్టేషన్, ఇన్స్టాలేషన్ అండ్ అన్ని చార్జెస్ అన్ని దాంట్లోనే అన్ని అందులో. ఓకే సార్, ఇంకొకటి ఇప్పుడు మనకి
ఇది ఫ్రేమ్ అయితే కనుక కొంచెం స్ట్రాంగ్ గా ఉంది. ఇది లోపల అనేది మనకి ఇన్ కేస్ ఏదన్నా పాడైపోయినా మెష్ లో మనకి మనం ఒకటే క్వాలిటీ వాడతాం అండి. దీనిలో మనకి సెకండ్ క్వాలిటీస్ ఆర్ బి గ్రేడ్ క్వాలిటీస్ ఏమీ ఉండవు. మెష్ వచ్చేసి 0.5 mm థిక్నెస్ ఉంటుంది. ఇన్ కేస్ మీకు ఏదైనా మెష్ డామేజ్ అవ్వడం అట్లాంటిది ఏదైనా అయితే ఓన్లీ ఈ మెష్ వరకు చేంజ్ చేసుకోవచ్చు. అంటే మొత్తం ఈ ప్రొఫైల్ మొత్తం మళ్ళీ తీసేసి మళ్ళీ రిపేర్ చేయకుండా ఓన్లీ ఈ మిడిల్ పార్ట్ ఒకటే తీసేసుకొని మళ్ళీ రిపేర్ చేసేసి మళ్ళీ పెట్టేసుకోవచ్చు ఈజీగా. అంటే ఇంట్లో ఉన్న మన లేడీస్ కూడా ఈజీగా చేసేసుకోవచ్చు ఫిట్టింగ్ అనేది. ఇది మనకి టైం టేకింగ్ కూడా చాలా తక్కువనే పడుతుంది. టైం టేకింగ్ అనేది ఇన్స్టాలేషన్ అనేది పర్ డోర్ మాక్సిమం 10 minutes లో అయిపోతుంది. 10 minutes అయిపోతుంది. 10 minutes లో అయిపోతుంది. మీరు ఈ రోజు ఆర్డర్ ప్లేస్ చేసుకుంటే విత్ ఇన్ 2-3 days మేము మా బాయ్స్ వస్తారు, టెక్నీషియన్స్ వచ్చి ఫిట్టింగ్ చేసేసి కంప్లీట్ చేస్తారు. ఫర్ సపోజ్ ఇది మనకి వారంటీ గాని ఏమన్నా మీరు ప్రొవైడ్ చేస్తారా? మేము 5 ఇయర్స్ ప్రొవైడ్ చేస్తున్నాము. 5 ఇయర్స్ ప్రొవైడ్ చేస్తున్నాము. వారంటీ ఫర్ మెకానిజం అండి. అంటే మెష్ కి ఫిజికల్ డ్యామేజెస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా నైఫ్ తగిలింది అట్లాంటిది ఏదైనా అయితే తప్ప మిగతా ఏదైనా సరే ఏ కాంపోనెంట్ కైనా సరే 5 ఇయర్స్ వారంటీ ఉంటుంది. ఓకే. అండ్ మనకి క్లీనింగ్ కూడా మనకి చేసుకోవచ్చు కదా సార్? చాలా క్లీనింగ్ అనేది చాలా ఈజీ ప్రాసెస్ అండి. దీనికి మనకి సెపరేట్ టూల్స్ ఏమీ అవసరం లేదు. రెగ్యులర్లీ పెయింట్ బ్రష్ తో దులిపేసుకున్నా సరే లేదనుకో ఇంట్లో వాక్యూమ్ క్లీనర్ బ్లోవర్ ఏదన్నా సరే దాంతో ఈజీగా చేసేసుకోవచ్చు. అండ్ ఈ పార్ట్స్ కూడా మనకి ఎదురికి దేనికి దానికి సెపరేట్ వచ్చేస్తుంది కాబట్టి ఈజీ క్లీన్ చేసుకోవచ్చు. మీరు వీక్లీ వన్స్ ఒక్కసారి దీనికి మెయింటెనెన్స్ పరంగా చూసుకుంటే ఓన్లీ ఈ ట్రాక్ ఉంటుంది కదండి. అవును, మంచిలో ఈ ట్రాక్ లో డస్ట్ పడుతూ ఉంటుంది. మాక్సిమం ఇవి డోర్స్ అనేవి అవుట్ డోర్స్ ఉంటాయి కాబట్టి డస్ట్ వస్తుంది. ఆ డస్ట్ ఒకటి వీక్లీ ఒకసారో లేకపోతే 2 weeks ఒకసారో క్లీన్ చేసుకుంటే మీకు ఈ మూమెంట్ అనేది ఫ్రీగా ఉంటుంది. అండ్ మీరు ఇందులో ఆయిలింగ్ వేయడం లాంటివి ఏం చేయొద్దు. ఆయిలింగ్ వేయడం లాంటివి చేస్తే మీకు ఆ ఆయిల్ అంతా మెష్ మీదకి వచ్చేసి అంతా పాడైపోయి చూడడానికి బాగుంటుంది. ఓకే సార్, మనకి ఇప్పుడు తెలిసింది ఆల్రెడీ. మళ్ళీ ఇప్పుడు కొత్తగా వ్యూయర్స్ చూసే వాళ్ళకి కూడా చెప్తాము. మనకి హైదరాబాద్ లో అయితే గనుక ఇప్పుడు డైరెక్ట్ గా వచ్చి తీసుకునే కస్టమర్స్ ఉంటారు. డైరెక్ట్లీ మీరు కస్టమర్స్ అనేవాళ్ళు డైరెక్ట్లీ కంపెనీకి విజిట్ అయ్యి తీసుకోవచ్చు. లేదనుకుంటే మీరు మాకు జస్ట్ ఒక మీ లొకేషన్ డ్రాప్ చేస్తే మా పర్సన్ వచ్చి మెజర్మెంట్స్ తీసుకొని మీకు ప్రోడక్ట్ శాంపుల్ చూపించి అండ్ రేట్ ఫైనలైజ్ చేసి అలా చేసుకోవచ్చు. లేదనుకుంటే మీరు డైరెక్ట్లీ కంపెనీకి వచ్చి మీరు ఫ్యాక్టరీ విజిట్ చేసి చూసుకోవచ్చు. ఫర్ సపోజ్ మనకి వైజాగ్ లో కానీ విజయవాడలో వాళ్ళకి వాళ్ళకి ఎలా మీరు ప్రొడక్ట్ అనేది సపోర్ట్ చేస్తారు? మనము హైదరాబాద్ ఒకటే కాకుండా అండి, ఓవరాల్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, కేరళ మహారాష్ట్ర అండ్ మిగతా స్టేట్స్ లో కూడా మేము సప్లై చేస్తున్నాం. ఓకే. ఇన్ కేస్ మీకు ఏది కావాలన్నా కూడా వీడియో కాల్ సపోర్ట్ అనేది అవైలబుల్ ఉంటుందండి. మీకు వీడియో కాల్ చూపిస్తారన్నమాట ప్రొడక్ట్స్ కానీ ఫ్రేమ్స్ కానీ అన్ని కూడా. సో నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి ఒకటి ఇన్స్టాలేషన్ జరుగుతుంది. ఇది వచ్చేసి డిఫరెంట్ ప్రోడక్ట్ అండి. ఇందాక చూసింది మనం మెష్ అది మస్కిటో పర్పస్. ఇది వచ్చేసి దీన్ని హనీకమ్ అంటారు. హనీకమ్ ప్రోడక్ట్ ఇది. ఫ్యాబ్రిక్ మెటీరియల్ ఇది. ఫ్యాబ్రిక్ మెటీరియల్ ఇది. క్లాత్ టైప్ ఉంటుంది. అండ్ ఇది ఇందులో కూడా మనకి 32 mm ప్రొఫైల్, 25 mm ప్రొఫైల్ రెండు వస్తాయి ఫ్రేమ్స్ లో. ఈ దీని క్వాలిటీ హనీకమ్ క్వాలిటీ సేమ్ ఉంటుంది రెండిట్లో. ఓకే. అయితే ఇది హనీకమ్ వచ్చేసి దీని మెయిన్ పర్పస్ వచ్చేసి ఏసీ పార్టీషన్స్. ఓకే. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు హాల్లో ఏసీ ఉంది, హాల్కి కిచెన్కి మధ్యలో ఏమి పార్టీషన్ లేదు, అట్లాంటి ప్లేసెస్లో మనము ఈ హనీకమ్ పెట్టుకుంటే ఏసీ లీకేజ్ అనేది రెడ్యూస్ అవుతుంది. మీకు పవర్ బిల్ పరంగా కానీ లేదంటే మీకు అన్వాంటెడ్ ఏసీ వేస్ట్ అవ్వకుండా బయటికి వెళ్ళిపోకుండా దీన్ని యూజ్ చేసుకోవచ్చు. ఓకే సార్, ఇవి మనకి బాల్కనీస్ లో బాల్కనీస్ లో మీరు సన్ లైట్ నుండి ప్రొటెక్షన్ కావాలనుకున్నా లేదనుకుంటే బయట ఎక్కువ హీట్ ఉంది లోపలికి అంత హీట్ రావద్దు అనుకున్నప్పుడు మనం ఇది పెట్టుకుంటే మనకి బయట ఫర్ ఎగ్జాంపుల్ ఒక 45 degrees centigrade ఉండుంటే లోపలికి రూమ్ టెంపరేచర్ మెయింటైన్ అవుతుంది. అండ్ ఆల్సో మీకు ప్రైవసీకి కూడా బాగా పనిచేస్తుంది. అంటే మీకు సీత్రూ ఉండదు. ఇప్పుడు ఇక్కడ నుండి చూస్తే మీకు బయటది ఏం కనపడుతుంది. ఇప్పుడు ఎంత అయితే మనకి ఇట్లా ఉన్న ఓపెన్ గా ఉన్నది మనం ఇది ఇన్స్టాల్ చేసుకుంటే మీకు ప్రైవసీ ఇష్యూస్ ఏమైనా ఉంటే కూడా అది కూడా క్లియర్ చేస్తుంది. ఓకే. అండ్ మనకి ఇందాక ప్రీవియస్ వీడియోస్ లో ఒకసారి అయితే చూసాం, అంటే ఒకటే ఫ్రేమ్ లో మనకి 2 sides కూడా ఫిట్ చేసుకోవచ్చు. 2 sides కూడా చేసుకోవచ్చు అండి. 1 side హనీకమ్ వస్తుంది సేమ్ ఇంతే. అవును. అండ్ ఇంకో సైడ్ నుండి మెష్ వస్తుంది, అది కూడా చూపిస్తాను. ఓకే. ఇప్పుడు మనకి హనీకమ్ లో దీని ప్రైస్ పరంగా ఎలా ఉంది? ఓన్లీ హనీకమ్ ప్రైస్ వచ్చేసి 400 rupees per square feet అండి.
స్క్వేర్ ఫీట్ కి 400 rupees ఇంక్లూడింగ్ ట్రాన్స్పోర్టేషన్ ఇన్స్టాలేషన్ అన్ని కదా. మీకు ఇన్ కేస్ కాంబినేషన్ లో కావాలి అనుకుంటే అదైతే 500 rupees పడుతుంది స్క్వేర్ ఫీట్. సో చూసారు కదండి, ఇవన్నీ కూడా మీకు జస్ట్ శాంపుల్ గానే చూపించాము. మీ డోర్ కి తగ్గట్టు ఎంత స్క్వేర్ ఫీట్ ఉన్నా కూడా కస్టమైజేషన్ అవైలబుల్ ఉంటుంది. దట్ టు మీకు ఏంటంటే మంచి సపోర్ట్ కూడా ఇస్తారండి. అండ్ ఇప్పుడు సార్ మనం ఇప్పుడు ఇవన్నీ కూడా చూసాము, ఆల్రెడీ కస్టమర్స్ అందరికి తెలిసిందే. ఇప్పుడు కస్టమర్స్ దగ్గరికి కూడా వెళ్ళి మనకి వాళ్ళ రివ్యూస్ కానీ ఇన్స్టాలేషన్ కానీ చూద్దాం సార్. ఇంకొకటి, ఫర్ సపోజ్ మనకి మెసెస్ లో కూడా కలర్ ఆప్షన్స్ ఉంటాయి కదా, మెసెస్ లో కూడా కలర్ ఆప్షన్స్ ఉంటాయండి. ప్లెయిన్ కలర్ లో అయితే బ్లాక్ అండ్ గ్రే టూ కలర్స్ ఉంటాయండి. ప్లెయిన్ లో ఇది గ్రే కలర్, ఇది బ్లాక్ కలర్. సో ఈ రెండు అనేది ఆల్మోస్ట్ ట్రాన్స్పరెంట్ గానే ఉంటాయి మనం డోర్ కి పెట్టుకుంటే. ఇవి కాకుండా మనకి ఒక 5-6 డిజైన్స్ కూడా ఉంటాయి. పింక్ తులిప్, బ్లూ తులిప్ గానీ, రాయల్ బ్లూ, హార్స్ అని, గ్రీన్ బ్యాంబూ, ట్రీస్ డిజైన్ ఉంటుంది. ఒక సమ్ 6-7 వెరైటీస్ ఉంటాయి, అది కూడా చూపిస్తాను. అండ్ మీకు మెష్ లో మీకు హనికమ్ లాగా ట్రాన్స్పరెన్సీ అనేది, ఇప్పుడు హనికమ్ లో చూసుకుంటే ట్రాన్స్పరెన్సీ అనేది లేదు, బట్ మనకి హనికమ్ ఈ మెష్ లో అయితే ట్రాన్స్పరెంట్ గానే ఉంటుంది. అది ప్లెయిన్ గానీ డిజైన్ డిజైన్ లో కొంత వరకు మీకు విజన్ అనేది బ్లాక్ అవుతుంది, కానీ 100% అవ్వదు. ఇందులోనే మీకు ప్లెయిన్ కలర్ అయినా సరే డిజైన్ అయినా సరే సేమ్ ప్రైస్. ఫర్ సపోజ్ ఇది కూడా ఒకసారి చూపిద్దాం సార్. ఇప్పుడు మనకి కస్టమర్ ఇప్పుడు ఏదైనా ఆర్డర్ ప్లేస్ చేసుకున్నా అనుకోండి వేరే అవుట్ ఆఫ్ నుంచి, మనకి ఎలా పంపిస్తారు ట్రాన్స్పోర్ట్, మనకి ట్రాన్స్పోర్ట్ లో ఏమైనా డామేజ్ అవుతుంది అనే ప్రాబ్లమ్స్ కూడా ఉంటది కదా. జస్ట్ మనకి ఇక్కడ రెడీ టు డిస్పాచ్ అయ్యే కూడా ఉన్నాయి కదా. ఉన్నాయి, అవి కూడా చూపిస్తాం. సో ఇవన్నీ మనకి కస్టమర్ కి వెళ్ళే రెడీ టు డిస్పాచ్ అండి. చూస్తే ఇప్పుడు వీటికి ఓన్లీ ర్యాపర్ చూద్దాం. లోకల్ లో ట్రాన్స్పోర్ట్ అంటే ఇప్పుడు ఓన్లీ హైదరాబాద్ లో వెళ్ళాల్సినవి, మనం అవుట్ స్టేషన్ పంపించాల్సినవి ఇలా ప్యాక్ చేసి నీట్గా అట్టా తోటి అట్ట పెట్టి అన్ని కూడా ప్యాక్ చేసి దానిపైన బబుల్ ర్యాప్ వేసారండి. ఇక్కడ చూడొచ్చు మీ నేమ్స్ ఇది. ఫర్ సపోజ్ చిత్తూరు వెళ్తుంది. సో మనకి డిస్పాచింగ్ కూడా చాలా నీట్గా డిస్పాచ్ చేసి ఎలాంటి డ్యామేజెస్ కాకుండా పంపిస్తాం. ఇన్ కేస్ ఇప్పుడు ట్రాన్స్పోర్ట్ లో ఏమైనా డ్యామేజ్ అయినా కూడా దాన్ని రీప్లేస్మెంట్ చేస్తాం. ఓకే సార్, ఇప్పుడు మనం కస్టమర్ రివ్యూ కూడా చూద్దాము. సో ఇప్పుడు మనమైతే కనుక కస్టమర్ హౌస్ దగ్గరికి అయితే వచ్చామండి. వీళ్ళు అసలు ఏమేమి చేయించుకున్నా సార్ వీళ్ళ హౌస్ లో కస్టమర్? ఈ కస్టమర్ వచ్చేసి ఈ యాక్చువల్లీ కస్టమర్ లొకేషన్ వచ్చేసి కుకాపేట ఎన్సీసీ అర్బన్ వన్ లో. ఓకే, ఎన్సీసీ అర్బన్ వన్ లో వీళ్ళు విండోస్ చేయించుకున్నారు, ఆల్ విండోస్ అండ్ బాల్కనీ కిచెన్ యూటిలిటీ ఏరియాస్ చేయించుకున్నారు. ఓకే, బాల్కనీస్ జనరల్లీ ఇక్కడైనా యూపీవీసీ దానికే పెట్టేసుకోవచ్చు. అవును, బట్ బయట పెట్టడానికి రీజన్ ఏంటంటే మీరు ఈ ప్లేస్ ని కూడా కన్వీనియంట్ గా వాడుకోవచ్చు. ఇప్పుడు ఓన్లీ ఇక్కడ పెట్టుకుంటే మీరు ఈ ప్లేస్ అనేది మస్కిటో ఫ్రీ జోన్ అవ్వదు, ఇన్సెక్ట్ ఫ్రీ జోన్ అవ్వదు. అదే మీరు ఇది కూడా కవర్ చేసేసుకుంటే, ఇక్కడ పెట్టేసుకుంటే ఈ ఏరియా మొత్తం కూడా మీరు హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు. ఈవినింగ్ టైమ్ లో కాఫీ తాగడం, టీ తాగడం. సో మనకి బర్డ్స్ కానీ ఇట్లా బర్డ్స్ కానీ మస్కిటోస్ కానీ అదర్ ఫ్లైస్ ఏదైనా సరే రావడానికి పాసిబిలిటీ ఛాన్స్ ఉండదు. ఓకే, సో జనరల్లీ ఇక్కడ ఇది సి షేప్ లో ఉంటుంది. దీనికి సపోర్ట్ వచ్చేసి ఓన్లీ దిస్ సైడ్ అండ్ దట్ సైడ్. ఓకే, మనకి సెంటర్ లో సపోర్ట్ వచ్చేసి ఫ్రేమ్ టు ఫ్రేమ్ ఇంటర్లాక్ చేస్తాం. ఓకే, ఫిట్టింగ్ అనేది ఫ్రేమ్ టు ఫ్రేమ్ ఇంటర్ ఫిట్టింగ్ చేస్తాం. మీరు ఇది మొత్తము యూజ్ చేసుకోవడానికి కన్వీనియంట్గా ఏ పార్ట్ కావాలనుకుంటే ఆ పార్ట్. యాక్చువల్లీ ఈ ఏరియాకి మనము సింగిల్ కూడా ఇవ్వచ్చు. ఇప్పుడు మీరు చూసుకుంటే ఈ పార్ట్ ఒకటి వచ్చింది, నెక్స్ట్ ఇక్కడ ఇంకో పార్ట్ వచ్చింది. ఇది ఎందుకు ఇలా చేసాము అని అంటే హైట్ పెరిగే కొద్దీ విండ్ ప్రెషర్ అనేది పెరుగుతుంది. ఇప్పుడు ఇంత ఏరియాకి ఒకటే ఇస్తే మెష్ అనేది పద్దాకా బయటకు వచ్చేయడం అట్లాంటి ప్రాబ్లమ్స్ వస్తామండి. దాన్ని మినిమైజ్ చేయడానికి మనము ఇట్లా ఒకే ఏరియాలో టూ డిఫరెంట్ పార్ట్స్ చేసాం. అండ్ సివిల్ వర్క్స్ వచ్చేసి మనకి 0-0 ఉండవు. ఓకే, గ్యాప్స్ అనేవి డెఫినెట్గా ఉంటాయి. అక్కడ చూసుకుంటే ఈ ప్రొఫైల్ పైన మన ఫ్రేమ్ పైన ఇంకొక అడిషనల్ అంటే గ్యాప్ ఉంటుంది. ఒక ఇప్పుడు ఈ ఇక్కడ వచ్చేసి ఒక 20 mm గ్యాప్ ఉంది, ఆ 20 mm గ్యాప్ లో అడిషనల్ ప్రొఫైల్స్ పెట్టేసి సిలికాన్ తో ఫిల్ చేసేస్తాం. దానివల్ల మనకి మస్కిటోస్ కానీ ఇన్సెక్ట్స్ కానీ రావడానికి పాసిబిలిటీ అనేది జీరో. ఓకే, ఇది వన్ సైడ్ బెడ్రూమ్ లో విండో అండి.
సో ఇక్కడ కూడా మనకి ఇది విడ్త్ యాక్చువల్లీ 4 feet కంటే ఎక్కువ ఉంది కాబట్టి దీనికి డబల్ ఇచ్చాము. డబల్ ఇచ్చాము. లేదనుకుంటే ఇట్లా సింగిల్ వస్తుంది. ఓకే. వన్ సైడ్ వస్తుంది. సో ఫస్ట్ లో మనం చెప్పుకున్నాం కదా అంటే కస్టమర్ కి వాళ్ళ డిజైన్ కి తగ్గట్టు విడ్త్ ఎక్కువ ఉన్నా లెంగ్త్ ఎక్కువ ఉన్నా కూడా కస్టమైజేషన్ ఉంటుంది కాబట్టి సో విడ్త్ ఎక్కువ ఉన్న వాళ్ళైతే 2 types మనకి ఇస్తాము. డోర్స్ డబుల్ డోర్ వస్తుంది. ఓకే. అంటే ఇక్కడ కస్టమర్ ఇంటీరియర్ చూసుకుంటే మొత్తం వైట్ ఉంది కాబట్టి వైట్ ఉంది కాబట్టి ప్రొఫైల్ కలర్ అంతా వైట్ ఉంది. ఓకే. హాయ్ సార్. హాయ్. సో మీరు అసలుకి ఫస్ట్ వాళ్ళని ఎలా అప్రోచ్ చేశారు అంటే ఎక్కడ చూసారు? నేను ఇలా యూట్యూబ్లో చూశానండి. యూట్యూబ్లో చూసి అంత బాగుందని నేను లొకేషన్ ట్రాక్ చేసి వెళ్ళాను. ఓకే. వెళ్ళాక బాగా రిసీవ్ చేసుకున్నారు. ప్రొడక్ట్స్ అన్నీ బాగా చూపించారు. క్వాలిటీస్ వాట్ ఆర్ ద క్వాలిటీస్ దే హ్యావ్ ఎవ్రీథింగ్ చూపించారు. బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఓకే. అండ్ నా రిక్వైర్మెంట్ చెప్పాను. దాన్ని బట్టి వాళ్ళు వచ్చి మెజర్మెంట్స్ అవన్నీ తీసుకొని మనకి ప్రోడక్ట్ ఇన్స్టాల్ చేశారు. ఓకే సార్. సో మీరు హ్యాపీగా సాటిస్ఫై? ఐ యామ్ ఫుల్లీ హ్యాపీ విత్ ది సర్వీస్ అండ్ ఎవ్రీథింగ్. ఓకే. హోమ్ మొత్తానికి నేను ఇన్స్టాల్ చేపించుకున్నాను అండ్ ఇన్స్టాలేషన్ ఎవ్రీథింగ్ దే డెలివర్డ్ ఇన్ టైమ్ అండ్ వెరీ క్వాలిటీ ప్రోడక్ట్ దే డెలివర్డ్. ఓకే సార్. సో ప్రైసెస్ పరంగా మీరు ఇక్కడ బెటర్ అనిపించిందా బయట వాటి? ఇట్స్ వెరీ బెటర్, వెరీ రీజనబుల్ అండ్ అఫోర్డబుల్. ఎవ్రీథింగ్ ఈస్ గుడ్ ఇన్స్టాలేషన్ వైజ్ అండ్ ఎవ్రీథింగ్ ఈస్ ఆల్సో వెరీ. Okay, I strongly recommend this product. Okay sir, thank you sir. Thank you so much. Yeah. Thank you. So indaka manamu visit chesina customer daggara only plain mesh plain chusam plain ikkada designs unnai konni. Okay. Chusukunte idi horse mesh antam. ఇక్కడ హార్స్ ఆ ప్రింట్ వస్తుంది కాబట్టి దీనికి ఆ పేరు ఇచ్చారు. ఓకే. సో ఎండ వల్ల కొంచెం మనకి కనపడే డిజైన్. ఓకే. ఇంకొక వేరే డిజైన్స్ చూద్దాం అవి క్లియర్ గా కానీ. ఓకే సార్. సో మనం ఇందాక ఆల్రెడీ చెప్పాము కదా మనకి డిజైన్ ఉన్నా కూడా 100% ట్రాన్స్పరెన్సీ అయితే ఉంటుంది. అంటే మీకు బయటది కూడా కనిపిస్తుంది. లైట్ అయితే ఎక్కువ ఉంటే అటు సైడ్ కనిపిస్తుంది. ఇక్కడ వచ్చేసి ఇంకోటి ఓకే ఇది మనం డోర్ కి చూసాం కదా, డోర్ కి చూసింది. ఇక్కడ కూడా అదో బెటర్ బెడ్రూమ్ లో ఒక విండో ఇది, దీనికి కూడా సేమ్ డిజైన్ సేమ్. ఇట్లానే ఉంది. సో చూసారు కదండి, ఎందుకంటే మీకు కూడా డైరెక్ట్ గా అసలు వాళ్ళకి హౌస్ లో మనకి ఇన్స్టాలేషన్ చేస్తే ఎలా ఉంటుంది, అసలు మనకి కూడా కస్టమర్స్ అసలు వాళ్ళ ఫీడ్బ్యాక్ ఎలా ఉంటుంది అని చెప్పేసి ఈ రోజు మీకు కూడా వాళ్ళ రివ్యూస్ అనేది తీసి చూపించడం జరిగింది. ఇన్ కేస్ మీకు కూడా ఏదైనా రిక్వైర్మెంట్ ఉంటే వాళ్ళకి వాట్సాప్ లో కాంటాక్ట్ చేయొచ్చండి. మీకు తగ్గట్టు కలర్ చాయిస్ కానీ ఎలా కావాలన్నా కూడా కస్టమైజేషన్ అనేది అవైలబుల్ ఉంటుంది. అండ్ వీడియో కాల్ కూడా సపోర్ట్ చేస్తారు. వీడియో కాల్ సపోర్ట్ చేస్తారు ఆల్ ఓవర్ ఇండియా. మనకి ఒకవేళ ట్రాన్స్పోర్ట్ చేయాలంటే దాని చార్జెస్ ఏమన్నా ఎక్స్ట్రా ఉంటాయి? ట్రాన్స్పోర్ట్ చార్జెస్ మాత్రం ఎక్స్ట్రా పడుతుంది. సో క్యాష్ ఆన్ డెలివరీ మాత్రం లేదండి, ఆన్లైన్ పేమెంటే ఉంటుంది. సో చూసారు కదండి, ఇన్ కేస్ మనకి చాలా మంచి ప్రొడక్ట్ అన్నమాట. ఎందుకంటే ఇప్పుడున్న సిచ్యువేషన్స్ లో మనకి ఇన్సెక్ట్స్ కానీ ఏదైనా ఫ్లయింగ్ ఇన్సెక్ట్స్ కానీ చిన్నపిల్లలు ఉన్న చోట చాలా అవసరం అయితే అవుతుంది అండి. సో మంచి ప్రొడక్ట్. ఓకే సార్, లాస్ట్ ఇంకేమైనా చెప్తారా? సో ఇంకా అంటే కస్టమర్స్కి ఎవరికైనా రిక్వైర్మెంట్ ఏమైనా ఉంటే డిస్క్రిప్షన్లో మా వెబ్సైట్ కానీ మా లొకేషన్ కానీ మా ఫోన్ నెంబర్ కానీ మా కాంటాక్ట్ డీటెయిల్స్ అన్నీ ఇస్తాము. ఒకసారి కాంటాక్ట్ అవ్వండి. ఒకసారి కాంటాక్ట్ అయితే మా పర్సన్ డైరెక్ట్గా వచ్చి మీకు శాంపుల్ ప్రోడక్ట్ చూపిస్తారు. దాని ఎక్స్ప్లెనేషన్ ఇచ్చిన తర్వాత మెజర్మెంట్స్ తీసుకొని కొటేషన్ ఇస్తారు. దాన్ని బట్టి మనము ఇంకా బెస్ట్ ప్రైస్ కూడా ఇస్తాము. Okay. ఇచ్చి దాన్ని బట్టి మనం క్లోజ్ చేసుకుందాం.